డబ్బుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఎంత డబ్బుంటే అంత విలాసవంతమైన జీవితం అనుభవించచ్చన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజాలు కూడా అదే పనిచేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. అలాంటిదే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కూడా ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల 4,600 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఓ అద్భుతమైన షిప్ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు 4,600 కోట్లు. అత్యంత విలాసవంతమైన ఈ యాట్ను బిల్గేట్స్ 2019లో కొన్నారు. మొనాకోలో నిర్వహించిన యాట్ షోలో ఈ అద్భుతమైన షిప్ నమూనాను చూసి ఆయన ఎంతో ముచ్చటపడిపోయారట. పైగా అది పర్యావరణహితమైనదని తెలిసి వెంటనే కొనేశారు. దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించి పనులు ప్రారంభించాలని సూచించారు. దీని పేరు ఆక్వా అని తెలుస్తోంది. ఆక్వా నౌక 370 అడుగుల పొడవుంటుంది. ఇందులో 4 గెస్ట్ రూమ్లు, 2 VIP గదులు, యజమాని రూమ్ ఉంటుంది. ఇందులో 5 డెక్కలు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్, యోగా స్టూడియో, బ్యూటీ రూమ్, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలు ఈ బోట్లో ఉన్నాయి. ఈ పడవ లిక్విడ్ హైడ్రోజన్తో నడుస్తుంది. అంటే కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది. లిక్విడ్ హైడ్రోజన్తో నడిచే ప్రపంచంలోని ఏకైక బోటు కూడా ఇదే కావడం మరో విశేషం. దీంట్లో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే 3,750 మైళ్ళు ప్రయాణిస్తుంది. -253 డిగ్రీల టెంపరేచర్ వద్ద 28 టన్నుల 2 వాక్యూమ్ సీల్ ట్యాంకుల్లో హైడ్రోజన్ ఇంధనాన్ని నింపుతారు. ఒక్కసారి 2 ట్యాంకులు ఫుల్ చేస్తే ఏకంగా 6,035 కిలోమీటర్లు వెళుతుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్ మైళ్ళు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కార్బన ఉద్గారాలు వెలువడవు, నీళ్లు బయటకు వస్తాయంతే. దీంతో సముద్ర జలాలకు ఎటువంటి హాని కలగదు. ఎంతో విలాసవంతంగా ఆధునిక టెక్నాలజీ సాయంతో నడిచే ఈ నౌకలో బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా 2 చిన్న బోట్లు కూడా ఉంటాయి. ఈ బోట్స్ ఒక్కోదాని పొడవు 32 అడుగులు. కాగా ఇప్పటి వరకు బిల్గేట్స్కు సొంత విహార నౌక లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్గేట్స్ చేతికి రానుంది. ఇప్పటికే డీజిల్ కాకుండా వేరే ఇంధనాలకు సంబంధించిన టెక్నాలజీలపై బిల్గేట్స్ పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ఒకటి కాలిఫోర్నియాలో కడుతున్న హీలియోజన్ ప్రాజెక్ట్. హైడ్రోజన్ ఇంధనాన్ని పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో కాకుండా సోలార్ పవర్తో తయారు చేసే ప్రాజెక్ట్ ఇది.